హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో, సెయింట్ యాన్ స్కూల్ విజయవాడ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు చెప్పబోతున్నాను. కరోనా వలన మా పాప ఎల్కేజీ యూకేజీ ఆన్లైన్ క్లాసెస్తో సరిపోయిందండి. ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్కి జాయిన్ చేయాలంటే విజయవాడలో ద వన్ అండ్ ఓన్లీ ఐసీఎస్ఈ స్కూల్ ద బెస్ట్ వన్ అని సెయింట్ యాన్స్ని ప్రిఫర్ చేద్దాం అనుకుని మేము ఎంక్వైరీలో కాల్ చేసాము. కాల్ చేసి అడిగితే మార్చ్ 11th ఇలాగ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అందులో త్రూ అయిన తర్వాతే మిగతాదంతా మాట్లాడుకుందాం అన్నారనమాట. అంటే ఫీజ్ డీటెయిల్స్ గురించి కానీ వగేరా వగేరా ఇంకేం చెప్పలేదు. జస్ట్ మార్చ్ 11th ఎగ్జామ్ ఉంటుంది, ఫస్ట్ అమ్మాయి అది పాస్ అవ్వాలి, ఆ తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం అన్నారు. సో 11th ఈరోజే ఉదయం 8:30 కల్లా వచ్చేయమన్నారు. మేము ఒక పావు గంట లేట్ అయ్యాము, 8:45 వెళ్ళాము. కానీ మీరు చూస్తున్నారు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది కదా, దాని పక్కన చైర్స్ వేసి పేరెంట్స్ని కూర్చోబెట్టారు. సో అక్కడ పేరెంట్స్ అందరూ అసెంబుల్ అయ్యారు, అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఫామ్ 100 రూపీస్ అనమాట. సో ఫామ్ ఫిల్ చేసేసేయండి, లైక్ మీ కిడ్ నేమ్, పేరెంట్ నేమ్, ఫోన్ నంబర్, ఆక్యుపేషన్ ఏంటి, సో ఇవన్నీ, ఏ క్లాస్కి మీరు అడ్మిషన్ కోసం వచ్చారు, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఆ ఫామ్ రెడీగా ఉంచుకోండి. ఫామ్ ఫిల్ చేసేపటికి 9:30 అయింది. సో పాపని ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్లారు. సో పేరెంట్స్ని బయటే వెయిట్ చేయమన్నారండి. నేను ఇలాగా బయట వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. స్కూల్ ఫీజు 24,000 అని తెలిసింది, కాషన్ డిపాజిట్ 5,000 రూపీస్ ఏమో బిల్డింగ్ ఫీజు అని చెప్పి. సో రఫ్గా 30,000 to 40,000 అయితే డెఫినెట్గా ఉంటుందండి. మా పాప ఎగ్జామ్ రాసి బయటకు వచ్చింది, రిజల్ట్ నెక్స్ట్ సాటర్డే అంటే మార్చ్ 18th ఉంటుందంట. నోటీస్ బోర్డులో పెడతారు లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. పట్టి పట్టే విధానం ఈ స్కూల్లో ఉండదని తెలుసుకున్నానండి. వేదిక్ మ్యాథ్స్, రోబోటిక్స్, తర్వాత రూబిక్స్ క్యూబ్ని ఎలా అరేంజ్ చేయాలి, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ నేర్పుతారని తెలుసుకున్నాను. మేమైతే జనరల్గా మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది అనుకున్నాం, కానీ తెలుగు లాంగ్వేజ్ ఉంటుందని అనుకోలేదు. పాపకి తెలుగు అసలు అలవాటు లేదు, రాయలేదు అన్నమాట. ఎలా రాస్తావు ఎగ్జామ్? రాస్తావా? తెలుగు కూడా ఉందంటగా, మరి తెలుగు రాదుగా. ఎంత వచ్చా అంత రాస్తావా? మొత్తం రాస్తావా? సరేనండి, బోర్డులో నీకు నేమ్ ఉండకపోతే అప్పుడు చెప్తా అది పని. సో నెక్స్ట్ సాటర్డే అంటే మార్చ్ 18th రిజల్ట్ కోసం నేను మళ్ళీ స్కూల్కి వస్తాను. సీట్స్ ఏమైనా మిగిలితే ఇంకొక 2 సార్లు ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది జరిగిద్దంట. ఈలోగా మీలో ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను నెక్స్ట్ టైం స్కూల్కి వచ్చినప్పుడు మీ డౌట్స్ అన్నిటినీ నేను వాళ్ళని అడిగి నేను క్లారిటీ తెచ్చుకుని మీరు ఏదైతే కమెంట్స్ నాకు పెడతారో వాటన్నిటికీ నేను రిప్లై ఇస్తానన్నమాట. నాకు ఇవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది, ఓకేనా? సో ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్, ఓకేనా? నా సజెషన్ ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్కి వచ్చే పేరెంట్స్ వాళ్ళ కిడ్స్తో పాటు వస్తారు కదా, పెన్, ప్యాడ్, స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి కదా, షార్ప్నర్, ఎరేజర్, ఇవన్నీ క్యారీ చేయాలి. బికాజ్ వాళ్ళు ఎగ్జామ్ రాయాలి, ఇట్స్ నాట్ ఎ ఓరల్ ఎగ్జామ్ కదా. సో వాళ్ళు మాన్యువల్గా షీట్లో రాయాలి కాబట్టి యూ హ్యావ్ టు క్యారీ ఆల్ దీస్ థింగ్స్. 100 రూపీస్ ఏమో అప్లికేషన్ ఫీజ్. లొకేషన్ చెప్పలేదు కదా, ఇది సెయింట్ యాన్స్ అజిత్సింగ్ నగర్ అండి, నున్న రోడ్ ఉంది కదా ఆ బ్రాంచ్ అనమాట. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ అలాట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.